ఓం శ్రీ రామచంద్రాయ నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండమునందు 36వ సర్గము యొక్క తాత్పర్యం ఈరోజు మనం పారాయణం చేసుకుంటాము. ఈ 36వ సర్గంలో మారుతి రాముడు ఇచ్చిన ఉంగరాన్ని సీతకి ఇవ్వడము, ఆమె సంతోషించటము, నన్ను వెంటనే తీసుకొని పోకుండా రాముడు ఎందుకు ఊరుకున్నాడు అని అడగటము, హనుమ నీ జాడ తెలియక ఉపేక్షించాడని తెలిస్తే ఆలసించేవాడు కాదు అని చెప్పటము మనం తెలుసుకుంటాము. హనుమ సీతకు విశ్వాసాన్ని కలిగించటానికి సవినయంగా ఇట్లా చెప్తున్నాడు. దేవి, నేను రాముని దూతను. ఇదిగో చూడు, ఇది రామనామాంకితమైన అంగుళీకము. నీకు విశ్వాసం కలిగించటానికే రాముడు దీన్ని ఇచ్చాడు. ఇది చూసి నువ్వు ఊరడిల్లు, ఇక నీకు దుఃఖములుండవు అని ఆ ఉంగరాన్ని ఇచ్చాడు. సీత రాముని హస్తభూషణమైన ఉంగరాన్ని తీసుకొని చూసి తాను రాముని వద్దకు వెళ్ళినట్టుగానే సంతోషించింది. అప్పుడు ఎర్రజీరలున్న తెల్లని కన్నులున్న సీత ముఖము దాదాపు రాహువు నుండి విడిపడిన చంద్రుడిలాగా ప్రకాశించింది. ఆమె స్త్రీ సహజమైన లజ్జతోటి రాముని సందేశానికి సంతోషంతో పులకించి హనుమంతుని ప్రశంసించింది. నీవు పరాక్రమవంతుడవు, సమర్థుడవు, పైగా బుద్ధివంతుడవు. అందుచేతనే రాక్షసులున్న ఈ లంకకు నీ ఒక్కడివే రాగలిగావు. మహావిక్రమము గల నీ ముందు శత యోజనముల విస్తీర్ణమైన ఈ సాగరము గోష్పదమంతదైపోయింది. నీవు రావణ్ణి చూసి భయపడాకు, కనీసం కంగారు పడద్దు. ఇది చూస్తే నీవు సామాన్యుడవని భావింపను. ఎవరి స్వభావం ఎలాడిదో తెలిసిన రాముడు పంపిన దూత ఒకటి చేత నీవు నాతో మాట్లాడవచ్చు. విశేషించి వీరుడైన రాముడు ఎదుటివాని పరాక్రమము విశేషాలు పరీక్షించి తెలుసుకోకుండా నా దగ్గరకు పంపించడు. అదృష్టవశమున రాముడును సుమిత్ర నందనుడైన లక్ష్మణుడును కుశలముగా ఉన్నారు. మరి రాముడు క్షేమముగా ఉంటే తనకు జరిగిన అనర్థానికి ప్రళయాగ్నిలాగా కోపించి భూమినంతని ఎందుకు కాల్చకుండా ఉన్నాడు? వారు దేవతలను కూడా గెలవగలిగి ఉండి కూడా ఇట్లా ఊరుకున్నారంటే ఇది నా అభాగ్యమే, నా దుఃఖానికి అంతం లేదు. రాముడు నన్ను కూర్చి బాధపడటం లేదు కదా, పరితాపం కూడా పొందటం లేదు. రామచంద్రుడు దీనుడు కంగారు పడేవాడు అయిపోయి పొరపాట్లు చేయటం లేదు కదా, పురుష ప్రయత్నములను చేస్తున్నాడు కదా. అతడు సమయోచితముగా మిత్రులను సంతోషపరుస్తూ సామధానమనడి రెండు ఉపాయములను, శత్రువులను సాధించటానికి దాన భేద దండోపాయములను ప్రయోగిస్తున్నాడు కదా. ఆయన మిత్రులను సంపాదించుకొనుచున్నాడా? మిత్రులతో కలిసి వ్యవహరిస్తున్నాడా? ఆయనకు మంచి మిత్రులు స్నేహితులు ఉన్నారు కదా, ఆ స్నేహితులు అతన్ని వందిస్తూ ఉంటారు కదా. రాముడు ఎప్పుడునూ దేవతల అనుగ్రహము కోరుచుంటాడు కదా, తాను చేయు ప్రయత్నానికి దైవానుకూల్యమును కూడా అతను కోరుకొనుచున్నాడా? నేను దూరముగా ఉండడం చేత రాఘవుడు నా మీద ప్రేమను విడవలేదు కదా హనుమ, ఆయన నన్ని అశోక వనవాసము నుండి రక్షిస్తారా? రాముడు మహారాజ భోగాలను అనుభవిస్తూ సుఖపడవలసిన వాడు, దుఃఖములను అనుభవించవలసిన వాడు కాదు. మరి ఇట్టి దుర్భరమైన దుఃఖాన్ని పొంది కూడా కృంగిపోలేదు కదా. కౌసల్య, సుమిత్ర, భరతుడు మొదలైన వారి కుశల వార్తలు తెలుస్తున్నవి కదా. రాముడు నన్ను గురించి విచారిస్తున్నాడా? ఇతర ఆలోచనలు లేక నన్ను రక్షించే ఉపాయంలోనే ఆలోచిస్తూ ఉన్నాడా? సోదర ప్రేమగల భరతుడు నన్ను తేవడానికి మంత్రులతో పాటు ఔక్షిణి సేనలను పంపుతున్నాడా? రామునితో అంత స్నేహం ఏర్పరచుకున్న సుగ్రీవుడు దంతాలు, వాడి అయిన గోళ్ళు ఆయుధాలుగా కలవారైన వానర భల్లూక వీరులతో ఈ మహాసముద్రాన్ని దాటి రాక్షసుల మీదకి యుద్ధమునికి వస్తారా? సర్వాస్త్రవేత్త అయిన లక్ష్మణుడు వచ్చి తన బాణములతో రాక్షసులను చంపుతాడా? భయంకరమైన రామచంద్రుని అస్త్రములతో బాధింపబడి రావణుడు తన రాక్షస సైన్యముతో పాటు యుద్ధాన చనిపోవటము నేను చూడగలుగుతానా? బంగారు మువ్వలే నిర్మలమై పద్మసౌరభము గల శ్రీరాముని ముఖము నా వియోగ దుఃఖము చేత నీరెండిన చెరువులోని పద్మంలాగా కృషించిపోలేదు కదా. పితృవాక్య పరిపాలనము అనే ధర్మము కోసము రాజ్యము వదిలి వచ్చినప్పుడు, నన్ను కాలినడకను అడవికి తెచ్చినప్పుడు కూడా భయదుఖములు పొందని శ్రీరాముడు ఇప్పుడు నేను దగ్గర లేనందున ధైర్యముతోనే ఉన్నాడా? ధైర్యము విడిచి దుఃఖించటలేదు కదా. తల్లి కానీ తండ్రి కానీ
మరొక్కరు కానీ రామునికి నాకంటే ఎక్కువ కారు, నాతో సమానులు కూడా కారు, నాకును అంతే. అందుచేత ఓ దూత, రాముడు నన్ను చెర నుండి విడిపించే ప్రయత్నము చేస్తున్నాడో లేదో తెలుసుకున్నంతవరకే నేను బ్రతికి ఉంటాను. ఇట్లు మధురమైన మాట్లాడి హనుమ నుండి రాముని విషయములు వినటానికి సీత ఆగింది. మారుతి సీత మాటలు విని నమస్కరించి ఆమెతో ఇట్లా చెప్తున్నాడు, రామునికి నీవిక్కడున్నట్లు తెలియదు, అందుకే నిన్ను విడిపించడానికి రాలేదు. లేకపోతే సచీదేవిని ఇంద్రుడు తీసుకొని పోయినట్టుగా నిన్ను రాముడు తీసుకొని పోయి ఉండేవాడు. నా వలన నీ జాడ తెలుసుకున్నదే తడవుగా రాముడు వానర సైన్యంతో వెంటనే ఇక్కడికి వస్తాడు. రాముడు తన బాణముల చేత సముద్రాన్ని స్తంభింపజేసి లంకకు వచ్చి దీనిని, ఈ లంకను రాక్షసులు లేనిదానిగా చేస్తాడు. అప్పుడు మృత్యువు కానీ దేవతలు కానీ అసురులు కానీ ఎవ్వరూ అడ్డము వచ్చినా రాముడు వారిని కూడా చంపి తీరుతాడు. నీవు కనపడని దుఃఖంతో ఉండి రాముడు సింహముచే పీడింపబడు ఏనుగులాగా సుఖముగా ఉండటం లేదు. తల్లి, మా సంచార భూములైన మలయము, వింధ్యము, మేరువు, మందరము అను పర్వతాల మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, వినుము. మంచి కన్నులు, ఎర్రని పెదవులు, కుండలములు కలిగి పూర్ణ చంద్రుడిలాగా ఉండే శ్రీరాముని ముఖాన్ని నువ్వు త్వరలోనే చూస్తావు. గజరాజైన ఐరావతముపై కూర్చున్న దేవేంద్రునిలాగా ప్రప్రవణ పర్వతముపై కూర్చుండి ఉన్న రాముని త్వరలోనే చూస్తావు. రాముడు మాంసము తినటం లేదు, తేనె త్రాగటం లేదు. వానప్రస్థులకు చెప్పబడిన 16 ముద్దల భోజనంతో 5వ వంతు భోజనమే చేస్తున్నాడు. మీ మీద లగ్నమైన మనస్సుతో రాముడు తన ఒంటి మీద వ్రాలిన ఈగలను, దోమలను, పురుగులను మొదలైన వాటిని కూడా త్రోలుకోవడం మానేశాడు. నిన్ను చూడాలనే గాఢమైన కోరికలో ఉన్న రాముడు నిత్యము పరధ్యానముగాను శోకతప్తుడిగాను ఉంటాడు. నిన్ను తప్ప మరొకరి గురించి ఆలోచింపడు, అసలే నిద్రపోడు. ఒకవేళ కొంచెం సేపు నిద్రించినా సీతా సీతా అని కలవరిస్తూ లేచి కూర్చుంటాడు. ఒక పండు కానీ పువ్వు కానీ ఒక అందమైన దృశ్యము కానీ చూస్తే ప్రియా సీత అని నిన్నే తలుచుకుంటూ ఉంటాడు. ఓ దేవి, రాముడు నిత్యము నీకై పరితపిస్తూ సీత అని నిన్నే స్మరిస్తూ నిన్ను తిరిగి పొందటానికే ప్రయత్నాలు చేస్తున్నాడు. హనుమంతుడు వివరంగా ఈ విధంగా చెప్పేటప్పటికీ సీతాదేవి రాముని ప్రశంస విన్నందుకు శోకము లేనిదే పోయింది. తనను గురించి కలవరిస్తున్నాడని విన్నందుకు చాలా సంతోషించింది. అతడు తనని గురించి కలవరిస్తూ ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాడని తెలిసిన తర్వాత రామునితో సమానంగా ఆవిడ దుఃఖించింది. చంద్రుడును, వానమొబ్బులను గల శరత్కాల రాత్రిలాగా సుఖశోకముల మధ్య ప్రకాశిస్తున్నది ప్రకాశించలేకుండా ఉన్నది. ఆ విధంగా దుఃఖముతో సీతాదేవి ఉన్నది. ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణములోని సుందరకాండమునందు 36వ సర్గము సమాప్తము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.